టుడే టీవీకి స్వాగతం. మనమందరం కలిసికట్టుగా కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి. ఎస్పీ ఎన్ కోటిరెడ్డి ఈరోజు మెహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో మెహబూబాబాద్ జిల్లా పరిధి అన్ని మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ, ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మనమందరం కలిసికట్టుగా ప్రభుత్వ నియమాలు పాటిస్తూ ప్రజలందరికీ మార్గదర్శకులు కావాలని ఎస్పీ కోరారు. సామాజిక మాధ్యమాల్లో కూడా దుష్ప్రచారాలు చేసేవారికి అర్థమయ్యేలా వివరించాలని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ ఇంకా పొడిగించే పరిస్థితి వచ్చినా ప్రజలు దానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎవరికైనా ఆరోగ్య పరిస్థితిలో అనుమానాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలని కోరారు. ఒకరి వల్ల చుట్టూ ఉన్న వారికి ఆపద తీసుకురావద్దన్నారు. మత పెద్దలు కూడా కరోనా తరిమి కొట్టడంలో అన్ని విధాలుగా సహకరిస్తామని పోలీసుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డీఎస్పీ నరేష్ కుమార్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసరావు మత పెద్దలు పాల్గొన్నారు. ఒక దాని గురించి కాదు, ఇది కరోనా గురించి ఆల్రెడీ మనం పోయొచ్చారు కాబట్టి, అక్కడ వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నారు, అందులో ఎవరైనా ఉండొచ్చు అనే విషయాన్ని మీరు చెప్పాలి. అదర్ కమ్యూనిటీస్ కూడా ఎవరు కూడా దాని మీద కామెంట్ చేయలేదు. అక్కడక్కడ మనకి వినపడుతున్నాయి. అదేమైందంటే నాలెడ్జ్ లేక, అవగాహన లేక, అంతకుముందు వాళ్ళకి ఏదైనా గైడ్ చేస్తుంటాయి, మనుషులలో ఏదైనా కోపతాపాలు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ సందర్భంలో వాటిని బయటికి చేసుకుని అంత కమ్యూనిటీకి పూసే అవకాశం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత విషయాలని మొత్తం సమాజాన్ని మొత్తాన్ని చూసి అది ఒక మత భావంలాగా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నాం, దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఈ సందర్భంలో ఇట్లాంటి చిన్న చిన్న ఘర్షణలు స్టార్ట్ అయ్యనుకోండి, మన ఫోకస్ అంతా మారిపోతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. మీరు మీ ఏరియాలో వాళ్ళు మీ అందరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు మెయిన్ మెయిన్ వాళ్ళకి ఇక్కడ ఉండడం జరిగింది. మీరు పోయిన తర్వాత మీరు ఒకటేమో ఈ గ్యాదరింగ్స్ కానీ కూడా చూడడం ప్రేస్ దగ్గర, రెండోది ఇట్లాంటి టెస్టింగ్ జరుగుతుంది, ఎప్పుడు ప్రభుత్వం చేస్తుంది చేతుల పట్ల ఎవరికన్నా ఇబ్బంది కలిగితే మనం నోట్స్ తీసుకురండి. లోపల ఎస్ఐ ఉండరు, లోపల ఎంఆర్ఓ ఉండరు, అంతా టీమ్ ఉంటుంది. మెడికల్ డాక్టర్ ఉంటాడు,